జనఫిరి న్యూస్. కళా బృందం వారిచే ప్రజలకు ఓటుపై అవగాహన కార్యక్రమం. రమణబాబు కళాజాత కళా బృందం వారిచే మంగళవారం నాడు బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలంలోని ఇడుపులపాడు, దుద్దుకూరు మరియు ఇంకొల్లు గ్రామాలలో ఓటుపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓటు యొక్క విలువను తెలిపే నృత్య రూపకం చేయడం జరిగినది. ప్రజలలో ఓటు యొక్క విలువను తెలుపుతూ మరియు ప్రజలను చైతన్యపరిచే విధంగా కార్యక్రమంను నిర్వహించారు. వచ్చాను కానీ నువ్వు చెప్తే వినేటట్టు లేవు, మంచి పండుగలో ఉన్నట్టుగా సంతోషంగా హుషారుగా ఉన్నావు, ఏంటి సంగతి ఏంటి? ఈ నెలలో పండుగ, ఈ నెలంత పండుగ, రేపు శ్రీరామ పండుగ వెళ్ళను. అలాంటి పండుగ ఇలాంటి పండుగ కాదురా, శ్రీరామం ఒకరోజే ఉంటుంది, ఏంటి దసరా ఒకరోజే ఉంటుంది, సంక్రాంతి మూడు రోజులు ఉంటుంది. కానీ ఈ పండుగ అలా కాదు, జెండా కొట్టుకుంటే చాలు, రెండు వందలు మూడు వందలు వస్తారు, ఆర్డర్ మంది ఇస్తారు, ఏంటి బిర్యానీ ప్యాకెట్ ఇస్తారు, ఎంతకన్నా ఏం కావాలా? చూసారండి ఈ పండుగలన్నీ కూడా మనం జేబులో డబ్బులు ఖర్చు పెట్టి మనం చేసుకోవాలి, కానీ ఐదు ఖర్చు వచ్చిన పండుగ మాత్రం డబ్బులు ఖర్చు అవుతుంది, మీరు పండుగ చేసుకుంటారు అన్నమాట. నాకు పండగే పండగ, నేను ఇంట్లో బిర్యానీ ప్యాకెట్లు రాత్రి పడేది మూడు బిర్యానీ ప్యాకెట్లు, అర్థమా? అలాగే మందు సీసాలు ఇంటిండా ఉన్నాయి, మందు సీసాలు. ఈ రోజున ఓటు వేస్తే మా ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయి, మర్చిపోయినరా? మీ ఇంట్లో ఎన్ని ఓట్లు? మా ఇంట్లో నాలుగు ఓట్లు, నాలుగు ఓట్లు నాకు ఇచ్చే మీకు ఓటు రెండు వేల డబ్బులు ఇస్తానరా, ఏంటి? ఎందుకంటే ఒక పార్టీ 2000 ఇస్తుంది, మరో పార్టీ 1000 రూపాయలు ఇస్తుంది, ఇంకో పార్టీ బిర్యానీ మందు ఫ్రీ, ఓటేస్తే చాలు, అదేనా అని చెప్పి మన ఇంటికి వచ్చి ఇస్తున్నారా? నా ఇంట్లో మీరు కేసులు కేసులు మందుని బిర్యానీ గిర్యానీ మొత్తం ఎంజాయ్. బాబాయ్ నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు, ఎందుకంటే వాళ్ళిచ్చే మందుకి డబ్బులకి నువ్వు ప్రభావపడి వాళ్ళకి నీ విలువైన ఓటుని వాళ్ళకి వేస్తా ఉంటున్నావు. ఎందుకంటే ఇది ఇలా నువ్వు డబ్బులు తీసుకుని ఓటు వేయటం నువ్వు దేశానికి దేశ ద్రోహి లాంటి వాడు, దేశ ద్రోహి. నా ఓటు నేను 2000కో 3000కో చేస్తే నేను దేశానికి ద్రోహం చేస్తున్నానా? ఖచ్చితంగా రాదు, ఎందుకంటే నా ప్రపంచవ్యాప్తంగా కూడా ఓటులు అమ్ముకునేది ఇక్కడ మన భారతదేశంలో ఉందండి. చాలా మంది ఓటుని అమ్ముడిపోయి వాళ్ళకి ఓటు చేస్తుంటారు ప్రయోగపడి, ఎందుకంటే మనం అవినీతి లేని రాజకీయాన్ని చూడాలి అంటే మొదటిగా మా దగ్గర నుంచి అవినీతి లేకోకుండా మనం నిజాయితీగా ఓటు హక్కును ఉపయోగించుకుంటే మన రాష్ట్రం కూడా నిజాయితీగా ఉంటుంది. అలా కాకుండా మనం అవినీతికి పాల్పడితే మన రాష్ట్రం కూడా అవినీతిగా పాల్పడుతుంది. కాబట్టి అయితే ఈ రోజు నుంచి నేను డబ్బు తీసుకోకుండా ఓటేస్తానరా, చాలా మంచి మాట్లాడదు. మనం డబ్బు తీసుకోవడం నిజాయితీగా ఓటేయడం మీదే ఓటు మనకి ఇచ్చిన ఆయుధం లాంటిది, ఎందుకంటే ఆ ఓటును మనం సక్రమంగా ఉపయోగించుకోవాలి. నువ్వు డబ్బు తీసుకున్న ఓటే, అలాగే మన కులపోడికి ఓటేస్తాను, నేను మీ కులపోడికి ఓటేస్తాను. అవునా, మన కులపోడికి ఓటేస్తాను ఓటు, మనం మొత్తం ఓడికి ఓటేస్తా. చూసారు కదండి, చాలా మంది కూడా మన కులంలోనని మన మతంలో అని చెప్పి మన ఓటు అక్కడ వస్తుంటాం, కానీ అది చాలా పొరపాటు. మరి ఈ రోజున మన ఓటు ఓటు హక్కుని మనకు వచ్చారండి, మన రాజ్యాంగం మనకు రాసిన ఓటు హక్కు. మనం ఎందుకు వచ్చామో దేనికి వెయ్యాలి, ఎలాంటి అభ్యర్థిని మనం ఎంచుకోవాలి అనే సబ్జెక్ట్ మీద చిన్న వీధి నాటకం మరి ప్రతి ఒక్కరు కూడా చూడాలి.